చాలా మంచిగా ఉండండి ఏవైతే ప్రవేశ పెట్టారో పదకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు మన్ని మధ్య కార్మికులు చాలా ప్రయాసపడ్డారు ఇసుక కొరత ఉందని చెప్పి ఇసుక కూడా రిలీజ్ చేయడం జరిగింది అలాగే జనవరిలో కూడా అమ్మఒడి పథకం అనేది కూడా ప్రవేశపెడుతున్నారు సాంఘిక సంక్షేమ పథకాలన్నీ జగన్ గారి సారథ్యంలో చాలా చక్కగా జరుగుతున్నాయి కాబట్టి ప్రతిపక్షం వాళ్ళు లేనిపోయిన బురద తల్లి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారు ఎవరిని చూసినా కానీ జగన్ పరిపాలన చాలా బాగుందని చెప్పి జగన్ గారి పరిపాలన ఆటో వర్కర్స్ చూసినా కానీ ఆశా వర్కర్స్ చూసినా కానీ ఎవరు చూసినా కానీ మరి జగన్ గారి యొక్క పరిపాలన అనేది చాలా బాగుందని చెప్తున్నారు కాకపోతే ఈ రైతు బజార్లో కొద్దిగా ఉల్లిపాయల కొరత ఉంది అది కూడా నిన్నటి దినాన్న సబ్సిడీ ద్వారా 25 రూపాయలకు అందజేయడం జరిగింది సో దీన్ని బట్టి చూస్తే ఇంకా రాబోయే దినాల్లో అనేకమైన సంక్షేమ పథకాలు జగన్ గారు చేస్తా అన్నారు కాబట్టి దాన్ని బట్టి మేము హర్షిస్తున్నాం థ్యాంక్ యూ అది లాస్ట్ టైం నుంచి జరుగుతూ ఉందండి మరి దాని ద్వారా కూడా కొంతమంది ఈ రోజుల్లో ఇంగ్లీష్ చదువుకోవడం కూడా చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి మన విద్యాశాఖ మంత్రి గారు ఆదిమూలపు సురేష్ గారు కూడా మరి దాన్ని ప్రతి పల్లెటూర్లకు కూడా వెళ్ళి ఇంగ్లీష్ స్కూల్స్ని డెవలప్ చేస్తున్నారు వాళ్ళకి ఏదైనా కావాలన్నా కానీ మరి మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు తల్లిదండ్రులకి అభయహస్తం ఇస్తున్నారు కాబట్టి దాన్ని బట్టి చాలామంది ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మీడియం కార్పొరేషన్ స్కూల్స్లో వేస్తున్నారు అది కూడా చాలా బాగుందండి రావచ్చండి ఎందుకంటే బాగా టేకప్ చేస్తున్నారు కార్పొరేషన్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ జిల్లా పరిషత్లో కానీ మరి ఇదివరకు రోజుల్లో నారాయణగా చైతన్యలో తర్వాత మరి రవీంద్రభారతిలో చదివించే వాళ్ళు కూడా ఈ అమ్మఒడి పథకం పెట్టిన దగ్గర నుంచి చాలామంది గవర్నమెంట్ స్కూల్స్లో వేస్తున్నారు మరి స్కూల్లో పెట్టే భోజన పథకాలు కూడా చాలా బాగున్నాయి అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే అప్పుడప్పుడు మినిస్టర్లు వెళ్ళి వెరిఫికేషన్ చేస్తున్నారు కాబట్టి దాని ద్వారా వాళ్ళందరూ చాలా సంతోషిస్తున్నారు ఆశా వర్కర్లను అడిగినా కానీ లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళని అడిగినా కానీ ఎవరిని అడిగినా కానీ జగన్ గారు వచ్చి మాకు చాలా మేలు చేశారు ఇంకా 2 నెలల్లోనూ 3 నెలల్లోనూ ప్రతి ఒక్కరికి ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా ఇల్లు ఇస్తానన్నారు కాబట్టి మన నిన్నటి దినాల నుంచి కూడా అది కూడా వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో జగన్ గారు పేదవారికి మంచి అభయహస్తాన్ని మేము ఎదురు చూస్తున్నాం ఇప్పుడు జగన్ గారు చెప్పారండి ప్రతి పొలం ఉన్న రైతుకి డబ్బులు ఇస్తానని మొన్న ఆల్రెడీ కొంతమందికి డబ్బులు వేశారు ఇప్పుడు విత్తనాలు ఇస్తానన్నారు అవి కూడా ఇస్తా అంటున్నారు రైతు బజార్కి వస్తనే సరుకు కొంతమంది దళారులు వచ్చి అమ్ముకునే వాళ్ళకి అడ్డుపడి వాళ్ళు ఎక్కువ రేట్లు పెట్టేసుకొని వాళ్ళ స్వలాభం కోసం కొంతమంది మిత్రపక్షాల ద్వారా వాళ్ళు దూరి ఇలా చేస్తున్నారు కానీ వాళ్ళు మాత్రం వచ్చే ఫండ్స్ మాత్రం అన్నీ వస్తున్నాయి కానీ చేరవలసిన నిరుపేదలకు అయితే చేరతలేదు దాని గురించి ఇంకా కొద్దిగా వెరిఫికేషన్ చేసి చెకప్ చేస్తే వీళ్ళు కూడా మరి ఎక్కువగా పంటలు పండించుకోవటానికి కానీ వాళ్ళు వ్యాపారం చేసుకోవటానికి కానీ అన్ని విధాలుగా బాగుంటుంది నియోజకవర్గం ప్రతి నియోజకవర్గాన్ని కూడా జగన్ గారు ఇప్పుడు ఇది సచివాలయం పెడుతున్నారు కదండి దాని ద్వారా చాలామందికి లబ్ధి చేకూరుతుంది ఇదివరకు రోజులు అంటే మనం ఎక్కడికైనా ఎలానన్నా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి లేదా తాలూకా ఆఫీస్కి వెళ్ళాలి అక్కడికి వెళ్లకుండా మన యొద్దకే ఇప్పుడు పెన్షన్లు ఉన్నాయి ఇదివరకు రోజులు అయితే మనం వెళ్ళి పెన్షన్ తీసుకోవాలి ఇప్పుడు వాలంటీర్లు వచ్చారు ఇంటింటికి ఏ ఇంట్లో అయితే పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఇంటింటికే వచ్చేస్తున్నారు పెన్షన్స్ అది చాలా బాగుంది వృద్ధులు కూడా చూస్తుంటే చాలా మంచి పరిపాలన ఇస్తున్నారు సారు మరి 2-3 వేలు అన్నారు 2.5 వేలు 2,250 ఇస్తున్నారు మళ్ళీ జనవరి నుంచి దాన్ని 250 పెంచుతారు మరి ఆయన దేవుడి దగ్గర ఆయన మాకు చక్కగా అందిస్తానని చెప్పి వృద్ధులను అడిగినా కానీ అదే చెప్తున్నారు వాళ్ళకి అభయం ఇస్తే ఇచ్చారు కాబట్టి వాళ్ళు అదే అంటున్నారు చాలా సహాయం చేస్తున్నారు సీఎం గారు అని చెప్పి వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు సచివాలయం పెట్టడం కూడా చాలా మంచిదండి ప్రతి నియోజకవర్గాన్ని పెడితే ఇదివరకులాగా మనం ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన పని లేకుండా వాలంటీర్స్ వస్తున్నారు వాళ్ళు వెరిఫికేషన్ చేస్తున్నారు దాని ద్వారా ఇది కూడా చాలా మంచి పథకాలు జగన్ గారు ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పి మేము ఆశతో ఎదురు చూస్తున్నాం అది అన్నారు అభయహస్తం ఇచ్చారు కదండి వీళ్ళకి అభయహస్తం ఇచ్చారో ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఇస్తున్నారు దాని గురించి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు ఇంకా స్టాల్స్ కూడా డెవలప్ చేయాలని చెప్పి కూడా కొంతమంది ముందుకు వస్తున్నారు ఇంకా రైతు బజార్లో స్టాల్స్ చాలా తక్కువ ఉన్నాయి సో దాని ద్వారా ఏంటంటే ఇంకా డెవలప్ చేయాలని చెప్పి రైతులు ఇంకా ముందుకు వస్తున్నారు తర్వాత ఇలా చిరు వ్యాపారులు ఉన్నారు మరి వీరు శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చారు వీళ్ళ జీవన విధానం కొరకు మరి వీళ్ళు ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్నారు సో రేపటి దినాల వాళ్ళు కూడా అది హామీ ఇచ్చారనుకోండి మరి ఇలాంటి వాళ్ళు 10 మంది కూడా
వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది అని కాబట్టి దాని గురించి కూడా మరి అది పెంచితే కూడా మరి ఎందుకంటే విజయవాడ ఇదివరకు పాపులేషన్ చూసుకుంటే ఇప్పటికి క్యాపిటల్ సిటీ అయిన తర్వాత 10-15 లక్షల మంది పెరిగిపోయారు. కాబట్టి స్టాల్స్ కూడా పెంచితే ఈ మరి రేట్లు కూడా తగ్గితే ఇంకా చాలా బాగుంటుంది. మరి మధ్య మొన్న మధ్య వర్షాలు పట్టడం వల్ల కొద్ది ఉల్లిపాయ అనేది టైట్ అయింది, కాయగూరలు అనేది టైట్ అయింది. పైగా ఇప్పుడు ఇది కార్తీక మాసం కాబట్టి కొంత మనకు అందుబాటులో లేకపోవచ్చు, కానీ ఇంకా రాబోయే దినాల్లో ఈ రైతు భయ భరోసా కార్యక్రమం ద్వారా ఇంకా మనకు డెవలప్మెంట్స్ ఇంకా చాలా చూడబోతున్నాం మనం. లాస్ట్ టైము 9 సంవత్సరాలు పడిన ప్రయాస కంటే కూడా ఈ 6 నెలల్లో చూసాం ఆయన ఎన్ని హామీలు ఇచ్చారో కూడా, ఎన్ని చేస్తున్నారో అనేది కూడా చూసాం. కాకపోతే మొన్న వరకు ఏంటంటే ఇసుక దొరకలేని చాలామంది నిరుపేదలు చాలా సఫర్ అయ్యారు కాబట్టి ఒక వారం నుంచి ఇసుక ఫ్రీగా దొరుకుతుంది, అందరు చక్కగా పనులు చేసుకుంటున్నారు. ఇసుక దొరకడం పనులు చేసుకోవడం వల్ల అందరికి కూడా పని సఫిషియెంట్గా దొరుకుతుంది. ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తున్నా, కాబట్టి కొంత టైం పట్టుద్ది, ఆ టైం కోసం మనం ఎదురు చూడటం మంచిది. ఈ 5 నెలల్లో వారన్నది సారన్న అన్నీ కూడా అమలు చేశారు. ఇప్పుడు ఇంకా అమ్మఒడైపోద్ది, అమ్మఒడైపోయిన తర్వాత ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి, టైంను బట్టి అవి జరుగుతూ ఉంటాయి. అప్పటికప్పటికి బాగుంది. తర్వాత మనకి స్టోర్స్కి వెళ్ళినా కానీ స్టోర్స్లో కానీ మంచి బియ్యం ఇస్తున్నారు, చింతపండు ఇస్తున్నారు, నాణ్యమైన సరుకులు ఇస్తున్నారు. ఏంటంటే మిత్రపక్షాలు లేనిపోయిన బురద తల్లేదు బ్లేమ్ చేయాలని చెప్పి చేస్తున్నారు, కానీ మరందరికి కూడా సఫిషియెంట్గా ఇస్తున్నారు. బియ్యం కూడా క్వాలిటీ బాగుంటుంది, చింతపండు బాగుంటుంది. లాస్ట్ టైం గవర్నమెంట్ కన్నా కానీ ఇప్పుడు గవర్నమెంట్ పరిస్థితులు అన్నీ బాగున్నాయి, వెరిఫికేషన్లు కూడా అన్నీ బాగానే సక్రమంగా జరుగుతున్నాయి. ఒకవేళ పథకాలు ఇచ్చే ముందు కూడా ఇంటింటికి తిరిగి నవరత్నాలు ప్రవేశపెట్టిన తర్వాత వాలంటీర్స్ ఏం చేసినా కానీ వెంటనే కంప్లైంట్ ఇవ్వమన్నారు. సో దాని ద్వారా కూడా వాళ్ళు చాలా అలర్ట్గా ఉండి, వాలంటీర్స్ కూడా చాలా అలర్ట్గా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.